హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా అక్టోబర్ పదిహేను ఇప్పుడు మార్నింగ్ చూస్తున్నాము గ్రౌండ్ పొజిషన్ ఇది సూర్యాపేట వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ పొజిషన్ ఇది సో లోపల మొత్తము వర్షం కారణంగా గ్రౌండ్లో నీళ్లు నిలిచిపోయాయి సో ఆర్మీ వాళ్ళకి రన్నింగ్ కండక్ట్ చేయడానికి చాలా ఇబ్బందిగా మారింది సో వాళ్ళు ఏం చేశారంటే జనగామ క్రాస్ రోడ్ దగ్గర అయితే మనకి రన్నింగ్ కండక్ట్ చేస్తున్నారు సో వాళ్ళందరినీ యాక్చువల్గా ఏమైంది అంటే అఫిడవిట్ ఫామ్లో అగ్నిపత్ అనే వర్డ్ లేక అగ్నిపత్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి అనే వర్డ్ లేకపోతే అఫిడవిట్ ఫామ్లను అలో చేయలేదు అట్లా త్రీ థౌజండ్ ప్లస్ మెంబర్స్ వచ్చినప్పటికీ జస్ట్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే లోపలికి తీసుకున్నారు తర్వాత వచ్చి మన సూర్యాపేట కలెక్టర్ వీళ్ళందరూ మన పోలీస్ ఎస్పీ వాళ్ళందరి చెప్పినా కూడా సో ఏం చేశారంటే ఆ అఫిడవిట్లో కంపల్సరీ అది ఫామ్లో అగ్నిపత్ అఫిడవిట్ సర్టిఫికేట్లో అగ్నిపత్ అనే వర్డ్ ఉండాలని చెప్పేసి అంటే మళ్ళీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ నోటరీలను అక్కడికి రప్పించి మరీ మళ్ళీ రెడీ చేయించి ఆర్మీ అభ్యర్థులను లోపలికి పంపించడం జరిగింది సో మ్యాక్సిమం అందరైతే లోపలికి వెళ్ళారు ఈరోజు ఒకరోజు ఛాన్స్ ఇచ్చారు మిగతా వాళ్ళకైతే నెక్స్ట్ ఛాన్స్ ఉండదు సో హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ నైన్ ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క హైట్గా అట్లా ఉంచారు వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ నైన్గా ఉంచారు సో ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడ జనం క్రాస్ రోడ్ వరకు కొన్ని బస్సులు పెట్టి మరి అక్కడికి తీసుకెళ్లారు మన క్యాండిడేట్స్ ఆర్మీ అభ్యర్థులను సో ఇక్కడ నుండి తీసుకెళ్లి అక్కడ రన్నింగ్ చేయించడం జరుగుతుంది సో ఏ బ్యాచ్కు ఒక్క ఓన్లీ ఇప్పుడు ఓన్లీ వన్ బ్యాచ్ మాత్రమే రన్నింగ్ జరిగింది ఓన్లీ ఒక్క బ్యాచ్ మాత్రమే రన్నింగ్ జరిగింది సో ఒక ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి తొమ్మిది మందిని గ్రూప్ ఏలో కండ తీసుకున్నారు గ్రూప్ బిలో వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని తీసుకోవడం జరిగింది సో నెక్స్ట్ బ్యాచెస్ ఇన్ఫర్మేషన్ నేను క్లారిటీగా ఇస్తాను అప్డేటు సో ట్వెల్వ్ వరకు అన్ని అప్డేట్స్ అయితే క్లారిటీగా ఇస్తాను ఏ బ్యాచ్కి ఎంతమంది అని చెప్పేసి సో ఇప్పుడు మనం జనగామ ఎక్స్ రోడ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి క్లారిటీగా చూద్దాము సో గ్రౌండ్ నెక్స్ట్ స్టిల్ రైనింగ్ కారణంగా ఇదంతా జరుగుతుంది సో నెక్స్ట్ బ్యాచెస్ మాత్రము గ్రౌండ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వర్షన్ లేకపోతే గ్రౌండ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఆర్మీ అభ్యర్థులు కంపల్సరీ వచ్చేవాళ్ళు అఫిడేవిట్లో కంపల్సరీ అందుకే అగ్నిపథ అనే వర్డ్ ఉండేలాగా చూసుకొని అందుకే అఫిడవిట్ న్యూ ఫార్మ్ అని చెప్పేసి న్యూ ఫార్మట్ అని చెప్పేసి అందుకే మెన్షన్ చేశారు సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్మీ రన్నింగ్ జరుగుతుంది రోడ్ పైన ఇక్కడ అభ్యర్థులు రన్నింగ్ చేస్తున్నారు చూడండి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అక్కడ రన్నింగ్ చేసేవాళ్ళు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెనల్